హలో, ఈ వీడియోలో మనం ఆమ్లాలు క్షారాలు మరియు ఉన్నది గురించి నేర్చుకుందాం. ముందుగా ఆమ్లాల లక్షణాలు. ఆమ్లాలు కార్బోనేట్లు మరియు బైకార్బోనేట్లతో చేరిపి కార్బన్ డైఆక్సైడ్ వాయువు CO2 వాయువును విడుదల చేస్తాయి. దీనికి మనం షార్ట్కట్గా అక్క అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆమ్లాలు రెండవది ఏంటంటే, ఆమ్లాలు నీలిరంగు లిట్మస్ను ఎరుపు రంగు లిట్మస్గా మార్చును. దీన్ని BAR బార్గా గుర్తుపెట్టుకోవచ్చు. బి అంటే బ్లూ లిట్మస్, ఆర్ అంటే లిట్మస్, ఏ అంటే యాసిడ్ ఆమ్లం. తర్వాత మూడవది, ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. దీనికి మనం ఆపు అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నాలుగవది, ఆమ్లాలు లోహాలతో చర్యపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. దీన్ని అలో అని గుర్తుపెట్టుకోవచ్చు మనం. కాబట్టి వీటి ధర్మాలను మనం అలో అక్క భావను బారుకు పోకుండా ఆపు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక దీన్ని ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్, అంటే మహి అని గుర్తుపెట్టుకోవచ్చు. మెటల్స్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. తో రెండవది ఏంటంటే, యాసిడ్స్ హ్యావ్ సోర్ టేస్ట్, అంటే AS అని గుర్తుపెట్టుకోవచ్చు. యాసిడ్స్ చేంజ్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, అంటే BAR బార్ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నాలుగవది ఏంటంటే, యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ అండ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, AC కార్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మొత్తం సెంటెన్స్ మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మహి వెంటు టు AS బార్ ఇన్ AC కార్ అని గుర్తుపెట్టుకోవచ్చు. తెలుగులో అయితే అలో అక్క బావను బారుకు పోకుండా ఆపు అని, ఇంగ్లీష్లో అయితే మహి వెంటు టు AS బార్ ఇన్ AC కార్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక క్షారాల ధర్మాలు. క్షారాలు సబ్బువలే జారుడు గుణాన్ని కలిగి ఉంటాయి. దట్ మీన్స్ బేసిస్ స్లిప్పరీ నేచర్ లైక్ సోప్స్. నెక్స్ట్ రెండవది ఏంటంటే, క్షారాలు ఎరుపు లిట్మస్ నీలిరంగులోకి మారుస్తాయి, అంటే బేసిక్ చేంజ్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. తర్వాత థర్డ్ది ఏమిటంటే, క్షారాలు ఆమ్లాలతో చర్య జరిపి లవణాలను ఏర్పరుస్తాయి. బేసిస్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అండ్ ఫార్మ్ సాల్ట్స్. ఇప్పుడు ఆమ్లాల రకాలు తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ యాసిడ్స్. ముఖ్య ఆమ్లాలు మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటంటే మినరల్ యాసిడ్స్, రెండవది నేచురల్ యాసిడ్స్. మినరల్ యాసిడ్స్ని తెలుగులో ఖనిజ ఆమ్లాలు అంటారు. నేచురల్ యాసిడ్స్ను ఫ్యాటీ ఆమ్లాలు లేదా కొవ్వు ఆమ్లాలు అని అంటారు. వీటిలో ఖనిజ ఆమ్లాలు వాళ్ళలో ప్రధానంగా కార్బన్ ఉంటుంది. మినరల్ యాసిడ్స్లో కార్బన్ ఉండదు. మినరల్ యాసిడ్స్ లేదా ఖనిజ ఆమ్లాలను మనం తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి హైడ్రాసిడ్స్, రెండవది ఆక్సియాసిడ్స్ లేదా ఆక్సో యాసిడ్స్. హైడ్రాసిడ్స్ అంటే కేవలం హైడ్రోజన్ మాత్రమే కలిగి ఉన్న యాసిడ్స్ అని అర్థం. ఉదాహరణకి ఏంటంటే HF, HCl, HBr, HI, H2S. HF మనం హైడ్రోఫ్లోరిక్ ఆమ్లము అని అంటాం, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అని అంటాం. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని అంటాం. HBr హైడ్రోబ్రోమిక్ యాసిడ్, HIని హైడ్రోఅయోడిక్ యాసిడ్ అని అంటాం. H2S హైడ్రోజన్ సల్ఫైడ్ అని అంటాం. ఇక బోరాన్ ఏర్పరిచే ఆక్సో ఆమ్లం పేరు H3BO3, బోరిక్ ఆమ్లము. కార్బన్ ఏర్పరిచే ఆక్సో ఆమ్లం పేరు కార్బోనిక్ ఆమ్లం. నైట్రోజన్ ఏర్పరిచే ఆమ్లం పేరు నైట్రిక్ ఆమ్లం. ఫాస్ఫరస్ ఏర్పరిచే ఆమ్లం పేరు ఫాస్ఫారిక్ ఆమ్లం. సల్ఫర్ ఏర్పరిచే ఆక్సో ఆమ్లం పేరు సల్ఫ్యూరిక్ ఆమ్లం. బోరిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, ఫాస్ఫారిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం. తర్వాత ఖనిజాములకు ఉదాహరణగా ఫార్మిక్ ఆమ్లం HCOOH, ఎస్టిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్లను పేర్కొనవచ్చు. వీటి ఫార్ములాలు ఈ విధంగా ఉన్నాయి. మేలిక్ యాసిడ్ ఫార్ములా C4H6O5. వీటిపైన ప్రశ్నలు ఎక్కింది విధంగా అడుగుతారు. జీర్ణరసంలో ఉండే ఆమ్లం ఏంటిది అని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. జీర్ణరసం లేదా గ్యాస్ట్రిక్ జ్యూస్, అంటే కడుపులో ఊరే రసం. దీనిలో ప్రధానంగా HCl ఉంటుంది. దీన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లం అని అంటారు. ఇక సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మజాతి ఫలాలు, అంటే నిమ్మ మరియు ఆరెంజ్ అటువంటి ఫ్రూట్స్లలో ప్రధానంగా సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. దీని ఫార్ములా C6H8O7. పాలలో ఉండే ఆమ్లం పేరు లాక్టిక్ ఆమ్లం. లాక్టమ్ అంటే పాలు, కాబట్టి పాలలో ఉండే ఆమ్లం పేరు లాక్టిక్ యాసిడ్. దీని ఫార్ములా C3H6O3. దీని నిర్మాణం కింది విధంగా ఉంటుంది. తర్వాత వెనిగర్. వెనిగర్ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా తయారీలో వాడతారు. దీన్ని చూడడానికి నీళ్ళ ఆయన ఉంటుంది. దీంట్లో ఉన్న ఆమ్లం పేరు ఎస్టిక్ ఆమ్లం. దీని ఫార్ములా C2H4O2. దీన్ని పూర్తి నిర్మాణం చేసినట్టు CH3COH. ఇక యూరిన్లో ఉన్న ఆమ్లం పేరు యూరిక్ యాసిడ్, యూరిక్ ఆమ్లం. ఫార్ములా C5H4N4O3. దాని నిర్మాణం పక్కకు రాయడం జరిగింది. చీమలు.
సిమల్ అని ఇంగ్లీష్లో రెడ్ యాంట్స్ గ్రీక్లో ఫార్మికా అని అంటారు. కాబట్టి ఇందులో ఉండే ఆమ్లం పేరు ఫార్మిక్ యాసిడ్. తేనెటీగలలో కూడా ఈ ఫార్మిక ఆమ్లం అనేది ఉంటుంది. అవి కుట్టినప్పుడు దురదగా ఉండడానికి కారణం ఈ యొక్క ఫార్మిక ఆమ్లమే. విటమిన్ సిలో ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. దీని ఫార్ములా C6H8O6. దాని నిర్మాణం పక్కకి ఇవ్వడం జరిగింది. ఇక నా వీటిపైన ఇంకా ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. బంగారాన్ని కరిగించడానికి వాడే ద్రవం ఏంటిది అని అడగడం జరుగుతుంది. అదేంటంటే ద్రవరాజం. దాన్ని ఇంగ్లీష్లో ఆక్వరేజీ అని అంటారు. ఇది వాస్తవానికి రెండు ఆమ్లాల మిశ్రమం. ఆ రెండు ఆమ్లాలు ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లం, HCl మరియు HNO3. వీటిని 3:1 నిష్పత్తిలో కలిపి తయారు చేస్తారు. ఇక గాజును కరిగించడానికి వాడే ఆమ్లం ఏమిటి అని కూడా అడగడం జరుగుతుంది. అదేంటంటే హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం, HF. ఇక దాదాపు అన్ని పరిశ్రమలలో ప్రధానంగా వాడబడే ఒక ఆమ్లం ఉంటుంది. అదేంటంటే H2SO4. దీనిని రసాయనాల రారాజు అంటారు. ఎందుకంటే ఒక దేశం యొక్క అభివృద్ధిని H2SO యొక్క వినియోగాన్ని ఉపయోగించి మనం అంచనా వేయవచ్చు. అందువల్ల దీని ఇంగ్లీష్లో కింగ్ ఆఫ్ కెమికల్స్ అని అంటారు. ఇక రాజజలం. రాజజలంను మనం ఏమంటామంటే రాజజలంని దేని అంటామంటే నైట్రిక్ ఆమ్లం, HNO3 అంటాం. ఇక సోడా నీరులో ఉండే ఆమ్లం ఏంటంటే కార్బోనిక్ ఆమ్లం, H2CO3. ఈ యొక్క మరి ఆమ్లాలు క్షారాలు ఏ విధంగా ఏర్పడతాయంటే లోహాలు మరియు అలోహాల యొక్క మరియు అర్ధలోహాల యొక్క ఆక్సైడ్లు నీటిలో కరగడం ద్వారా ఏర్పడతాయి. సాధారణంగా లోహ ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది, అలోహ ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉంటుంది. నాన్ మెటల్ ఆక్సైడ్స్ హ్యావ్ ఎసిడిక్ నేచర్, మెటల్స్ ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్ హ్యావ్ బేసిక్ నేచర్, అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ మెటలాయిడ్స్ హ్యావ్ యాంఫిటోరిక్ నేచర్, అంటే ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అటు ఆమ్ల స్వభావాన్ని ఇటు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి ఆవర్తన పట్టికలో మనం ఈ యొక్క లోహాలు అలోహ అర్ధోహాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి 10 మూలకాలు బెరిలియం, బోరాన్, అల్యూమినియం, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటీమోనీ, సెలేనియం, టెలూరియం, పోలోనియం, ఈ 10 మూలకాలను మనం అర్ధలోహాలుగా గుర్తించవచ్చు. ఈ 10 మూలకాలకు ఎడంపక్కగా ఉన్నటువంటి మూలకాలను మనం లోహాలుగాను, కుడిపక్కగా ఉన్న మూలకాలను అర్ధలోహాలుగాను గుర్తించవచ్చు. ఇక చూసినట్లయితే అన్ని ఎస్ బ్లాక్ మూలకాలు, ఒక హైడ్రోజన్ తప్ప మిగిలిన అన్ని ఎస్ బ్లాక్ మూలకాలు లోహాలు. అట్లే డి బ్లాక్ అన్ని మూలకాలు, ఎఫ్ బ్లాక్లో ఉన్న అన్ని మూలకాలు కూడా లోహాలే. ఇక మరి 3 రకాల మూలకాలు ఎందులో ఉంటాయి అంటే పి బ్లాక్లో ఉంటాయి. అంటే అలోహాలు మనకు ఒక పి బ్లాక్లోనే కనిపిస్తాయి. మరి ఈ అలోహాలకు ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, తర్వాత జడవాయువులు హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. ఇవి మనకు అలోహాలు. వీటి సంఖ్య మనం ఈ విధంగా, తర్వాత హైడ్రోజన్ అది లెక్క పెట్టవచ్చు. 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇంకొక హైడ్రోజన్ రాయలేదు అంటే 16 వరకు మనకు, అంటే 20 కన్నా తక్కువ సంఖ్యలోనే అలోహాలు ఉన్నాయి. ఇక మిగిలినవన్నీ లోహాలు. 10 అర్ధలోహాలు, 16 అలోహాలు, మిగిలిన అన్ని లోహాలు. అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఏర్పడే ఆక్సైడ్లను అలోహ ఆక్సైడ్లు, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటారు. ఈ అలోహ ఆక్సైడ్లు కొన్ని తటస్థంగా ఉంటాయి, మరికొన్ని అలోహ ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉంటుంది. ఈ ఆమ్ల స్వభావం అలోహ ఆక్సైడ్లు నీటిలో కరగడం ద్వారా కూడా మనకు ఆమ్లాలు ఏర్పడతాయి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మనం గమనిద్దాం. కార్బన్ 2 రకాల ఆక్సైడ్ ఏర్పడుతుంది, 1 CO, 2 CO2. CO మోనో అంటే 1, కాబట్టి దీని ఏమిటంటే కార్బన్ మోనాక్సైడ్ అంటారు. డై అంటే 2, కాబట్టి CO2 కార్బన్ డైఆక్సైడ్ అని అంటారు. కార్బన్ మోనాక్సైడ్కు తటస్థ స్వభావం ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్కు ఆమ్ల స్వభావం ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది, H2CO3 ఏర్పరుస్తుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎనిహైడ్రైడ్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ లేదా కార్బోనిక్ యాసిడ్ ఎనిహైడ్రైడ్ అని అనడం జరుగుతుంది. ఇక సల్ఫర్ 2 రకాల ఆక్సైడ్ ఏర్పరుస్తుంది, SO2 మరియు SO3. ప్రధానంగా SO2 మనం సల్ఫర్ డైఆక్సైడ్ అని, SO3 సల్ఫర్ ట్రై ఆక్సైడ్ అని అనడం జరుగుతుంది. ఈ రెండింటికి కూడా ఆమ్ల స్వభావం ఉంటుంది, ఎసిడిక్ నేచర్ ఉంటుంది. SO2 నీటిలో కరిగి సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది, SO3 నీటిలో కరిగి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సల్ఫ్యూరస్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లం.
కాబట్టి SO2ను సల్ఫ్యూరస్ యాసిడ్ ఇన్హెరిడ్ అని, SO3ని సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్హెరిడ్ అని అంటారు. ఇక చూసినట్టంటే నైట్రోజన్ 5 రకాల ఆక్సైడ్లను ఏర్పరుస్తుంది. అది ఒకటి N2O, N2O3, N2O5. దీని నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ సెసిక్వి అంటే ఒకటిన్నర అని అర్థం. 2 నైట్రోజన్లకు 3 ఉన్నాయి కాబట్టి ఒక నైట్రోజన్కు 1.5 ఆక్సిజన్ చొప్పున వస్తుంది కాబట్టి దీన్ని నైట్రోజన్ సెసిక్వి ఆక్సైడ్ అని అంటారు. ఇక 4వది నైట్రోజన్ డైఆక్సైడ్, 5వది డైనైట్రోజన్ పెంటాక్సైడ్. మొదటి 2 అంటే నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం, తటస్థ స్వభావం ఉంటుంది. ఇక మిగిలిన 3 ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉంటుంది. N2O3 నీటిలో కరిగినప్పుడు నైట్రస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది, HNO2ని ఏర్పరుస్తుంది. NO2 నీటిలో కరిగినప్పుడు 2 ఆమ్లాలను ఏర్పరుస్తుంది, HNO2ను మరియు HNO3ని. N2O5 నీటిలో కరిగినప్పుడు కేవలం HNO3ని, నైట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి N2O3ని ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ అని, N2O5ని ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అని అంటారు. ఇక NO2 రెండింటిని ఏర్పరుస్తుంది కాబట్టి దాన్ని మిక్స్డ్ ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ అండ్ నైట్రిక్ యాసిడ్ అని అంటారు. ఇక ఫాస్ఫరస్ 2 రకాల ఆక్సైడ్ని ఏర్పరుస్తుంది. అది ఒకటి ఏంటంటే P4O6, 2వది P4O10. ఇక సరళ నిష్పత్తి దీనిది P2O3, దీని సరళ నిష్పత్తి P2O5 ఉంటుంది. కాబట్టి దీన్ని ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ అని, దీన్ని ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అని అంటారు. ఈ రెండింటి కూడా ఆమ్ల స్వభావం ఉంటుంది. ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ నీటిలో కరిగి H3PO3 ఫాస్ఫరస్ యాసిడ్, ఫాస్ఫరస్ ఆమ్లాన్ని ఇస్తుంది. P4O10 నీటిలో కరిగి ఫాస్ఫారిక్ ఆమ్లం H3PO4ని ఇస్తుంది. కాబట్టి H3PO3ని ఎన్హైడ్రైడ్ ఆఫ్ ఫాస్ఫరస్ యాసిడ్ అని, H3PO4ను ఎన్హైడ్రైడ్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్ అని అనడం జరుగుతుంది. ఇక బోరాన్ ఆక్సిజన్తో చర్యపి బోరాన్ ట్రయాక్సైడ్ ఏర్పరుస్తుంది. దీనికి ఆమ్ల స్వభావం ఉంటుంది. అది నీటిలో కరిగినప్పుడు కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. కాబట్టి దీని ఏమంటే ఎన్హైడ్రైడ్ ఆఫ్ బోరిక్ యాసిడ్ అని కూడా అంటారు. లోహ ఆక్సైడ్లకు మరియు అవి నీటిలో కరిగినప్పుడు ఏర్పడే ద్రావణాలకు క్షార స్వభావం ఉంటుంది. ఉదాహరణకు సోడియం మెటల్, కాల్షియం కూడా ఒక మెటల్. వీటి ఆక్సైడ్ సోడియం ఆక్సైడ్ మరియు కాల్షియం ఆక్సైడ్. నీటిలో కరిగినప్పుడు సోడియం నీటిలో కరిగి సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం నీటిలో కరిగి కాల్షియం హైడ్రాక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఇక క్షారాలపైన కొన్ని ప్రశ్నలు ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనం CaOను ఏమంటారంటే పొడి సున్నం అంటారు. దీన్ని ఇంగ్లీషులో దీని రసాయన నామం చూస్తే కాల్షియం ఆక్సైడ్, ఇక సాధారణ నామం చూస్తే క్విక్ లైమ్. తర్వాత సున్నం నీటిని మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అని రాస్తాం, CaOH2. దీనికి 3 రకాల పేర్లు ఉన్నాయి. మిల్క్ ఆఫ్ లైమ్, దాని భౌతిక స్థితిని బట్టి 3 రకాల పేర్లు ఉంటాయి. మిల్క్ ఆఫ్ లైమ్, స్లేక్ లైమ్, లైమ్ వాటర్. మొదటగా పొడి సున్నం మనం నీటిలో కరిగించినప్పుడు మొదటగా మనకు పాల వంటి చిక్కటి ద్రావణం ఏర్పడుతుంది. దీన్ని మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు. దీన్ని కొద్దిసేపు కదపకుండా ఆ విధంగానే ఉంచినట్లయితే ఉంటే అవక్షేపం కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళిన అవక్షేపాన్ని స్లేక్ లైమ్, ఘనస్థితిలో ఉన్నటువంటి కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం స్లేక్ లైమ్ అంటాం. పైన పేరుకున్నటువంటి స్వచ్ఛమైనటువంటి ద్రావణాన్ని, నీలవాలి ఉన్నటువంటి కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మనం ఏమంటామంటే లైమ్ వాటర్ అని అంటాం. ఈ విధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క భౌతిక స్థితిని బట్టి దాన్ని లైమ్ వాటర్ లేదా మిల్క్ ఆఫ్ లైమ్ లేదా స్లేక్ లైమ్ అని అంటారు. ఇక పిల్లలకు వాడే విరేచనకారులు ప్రధానంగా ఏముంటుందంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. దీన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటారు. ఇక సోడియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ను సబ్బుల తయారీలో మరియు డిటర్జెంట్స్ల తయారీలో వాడతారు. NaOH ను మనం కాస్టిక్ సోడా అని, తర్వాత KOH ను కాస్టిక్ పొటాష్ అని పిలవడం జరుగుతుంది. ఇక ఆమ్లక్షార బలాలను మనం pH స్కేల్ ఆధారంగా కొలుస్తారు లేదా పోలుస్తారు. pH స్కేల్లో 0 నుంచి 14 విలువలు ఉంటాయి. pH స్కేల్ను సోరెన్సన్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. 0 నుంచి ఒక ద్రావణం యొక్క pH విలువ కనుక 0 నుంచి 3 మధ్య ఉంటే దాన్ని మనం స్ట్రాంగ్ యాసిడ్గా పరిగణించాలి. 3 నుంచి 7 మధ్య ఉంటే దాన్ని వీక్ యాసిడ్గా పరిగణించాలి, బలహీన ఆమ్లంగా పరిగణించాలి. 7 నుంచి 10 మధ్య ఉంటే ఒక వీక్ బేస్, బలహీన క్షారంగా. 10 నుంచి 14 మధ్య ఉంటే బలమైన క్షారంగా మనం పరిగణించాలి. ఒకవేళ ద్రావణం యొక్క pH విలువ 7 కనుక ఉంటే దాన్ని తటస్థ ద్రావణంగా మనం పరిగణించాలి. కాంపిటేటివ్ పరీక్షలలో, పోటీ పరీక్షలలో కొన్ని ఆమ్లాల యొక్క pH విలువలను, కొన్ని ద్రావాల సాధారణ ద్రావాల యొక్క pH విలువలు ఆడడం జరుగుతుంది. అవి ఏంటంటే జఠరసం యొక్క pH విలువ ఆడడం జరుగుతుంది. అది ఒకటి ఏంటి, జఠరసం యొక్క pH విలువ 1 నుంచి 2 మధ్య ఉంటుంది. ఇక మూత్రం యొక్క pH విలువ 4.8 నుంచి 7.5 మధ్య ఉంటుంది. అంటే బలహీన ఆమ్లం నుంచి బలహీన క్షారం మధ్యలో ఉంటుంది. ఉమ్ము నీరు అంటే సలైవా, లాలాజలం యొక్క pH విలువ 6.4 నుంచి 6.9 మధ్య. అంటే ఇది ఒక బలహీనమైన ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది.
రక్తం యొక్క పిహెచ్లో 7.32 నుంచి 7.45 మధ్య ఉంటుంది. అంటే రక్తం ఒక బలహీన క్షారంగా మనం పరిగణించవచ్చు. వినిగర్ యొక్క పిహెచ్లో 3 ఉంటుంది. స్వచ్ఛమైన నీరు అంటే నీరు మనం రెయిన్ వాటర్ను స్వచ్ఛమైన నీటిగా పరిగణించవచ్చు, దాని యొక్క పిహెచ్లో 7 ఉంటుంది. డిస్టిల్ వాటర్ను కూడా మనం అంటే స్వేదన జలంను కూడా దానిని కూడా స్వచ్ఛమైన నీటిగా పరిగణించవచ్చు, దాని యొక్క పిహెచ్లో 7 ఉంటుంది. సోడా నీటి యొక్క పిహెచ్లో 5.5 ఉంటుంది, ఎందుకంటే సోడా నీటిలో కార్బోనిక్ ఆమ్లం అనే బలహీన ఆమ్లము ఉంటుంది కాబట్టి. ఇంకా ఓకే.